విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలో గిరిజన భూముల సమస్యలు పరిష్కరించాలని విజయనగరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓతో గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది. వారం 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీఓ ఏపీ గిరిజన సమాఖ్య నాయకులకు హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ గిరిజన సమాఖ్య నాయకులు తుమ్మి అప్పలరాజు దొర, గేదెల లక్ష్మణులు మీడియాతో మాట్లాడుతూ గిరిజన భూ సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమిక ఆధ్వర్యంలో గిరిజన భూములు పరిష్కరించండి, గిరిజన సమస్యలు పరిష్కరించండి, గిరిజన భూములు కబ్జాలు అవుతున్నాయి, గిరిజనులు భూముల్ని రెవెన్యూ అధికారులు స్పందించట్లేదు, కబ్జాలు అవుతున్నా స్పందించట్లేని ఉద్దేశంతో ఆర్డీఓ గారిని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అనువుగా ఉండి ఇక్కడ గిరిజనులకి అండగా ఉండడం మానేసి భూస్వాములకి అండగా ఉన్నారనే ఉద్దేశంతో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఎస్పీ గారు కూడా తెలియజేశాం. ఇప్పటికైనా గిరిజన భూ సమస్య పరిష్కారం చేయకపోతే అన్ని మండలాల్లో 34 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన చేసి ఆమనిరోధన చేస్తామని ఆర్డీఓ గారు తెలియజేశాం. మార్గ గ్రామంలో గిరిజనులు తెలియకనే రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే గొర్రెల మండలంలో భూ సమస్య ఉన్నదని రెవెన్యూ అధికారులు తెలియజేస్తున్నాయి, పట్టించుకోవట్లేదు. అలాగే కొత్త వలస మండలంలో గిరిజన భూములు తప్పులు రిజిస్ట్రేషన్ జరుగుతున్నామని చెప్తున్నా పట్టించుకోవట్లేదు. అలాగే ఆంధ్రలో గిరిజన భూములు కబ్జాలు అవుతున్నామని చెప్తున్నా పట్టించుకోవట్లేదు. ఇలాగే జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా భూ సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కరించండి అని చెప్పేసి కూడా మేడం గారికి తెలియజేయడం జరిగింది. జిందాల భూముల్లో జిందాలకి గిరిజనుల దగ్గర నుండి భూసేకరణ చేసింది ప్రభుత్వం, కానీ భూమి తీసుకుంటారు ప్రభుత్వం తరఫున కనీసం డబ్బులు చెల్లించలేదు. అలాగే రైతుల డబ్బులు కూడా చెల్లించాలి, లేని పక్షంలో జిందాల భూములు కూడా వెనక తీసుకుందామని కూడా మేడం గారు తెలియజేశాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం అవ్వలేని వల్లా మేము ఆమె నిరాదర్శకు వేలాది మందిగా కూర్చుందామని కూడా ఆర్డీఓ మేడం గారికి ఎస్పీ మేడం గారు కూడా తెలియపరచాం. తక్షణమే వారం రోజుల్లో అన్ని గ్రామాల నుండి రెవెన్యూ అధికారులు పంపించి సమస్య పరిష్కారం చేస్తామని ఆర్డీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది.